ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్ గా మనకు అర్థమైతే ఇంగ్లీష్ ఐ ప్లేసెస్ ను తారుమారు చేస్తాం, ఈజ్ స్పోకెన్ బై మధ్యలో ఉంచుతాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీ అయిపోయింది. ఇంతే ఇంతే సులభంగా ఐ స్పీక్ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్ బై మీ, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ విల్ బి స్పోకెన్ బై మీగా రాసుకుంటాం. ఒకసారి మూడు వాక్యాలలో స్పోకెన్ కు ముందు ఉన్న హెల్పింగ్ వర్డ్స్ గమనిస్తే ఇవన్నీ ఎక్కడ చూసినట్టున్నాయి? నేను ఫలానా అని తెలిపే బి ఫార్మ్స్ లో వచ్చాయి. సో ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గా రాసి బి ఫార్మ్ నుంచి దాన్ని ప్రక్కన వర్బ్ యొక్క మూడవ రూపం స్పోకెన్ ను ఉంచి బై చేత సబ్జెక్ట్ ను